నమస్కారం, సిఎంటి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జయంతి వేడుకలు. తెలంగాణ ఉద్యమకారులకు కనిలో ఘనంగా ఆత్మీయ సత్కారం. 100 మంది ఉద్యమ కళాకారులచే ఆటపాట. మంతినిలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. కమాన్పూర్ మండలంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహంకాళి స్వామి ఆధ్వర్యంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం ఐఎన్టీయూసీ కార్యాలయంలో కేక చేశారు. ఈ కార్యక్రమంలో మహంకాళి స్వామి, బొంతల రాజేష్, తానిపర్తి గోపాలరావు, కోలిపాక సుజాత, మల్లయ్య, పెద్దల్లి ప్రకాష్, రాజేష్, కొల్లన్ వెంకట్రెడ్డి, గుంపుల లక్ష్మి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా పాలాభిషేకం, అదే విధంగా ఎయిటీ సెంటర్ కేక్ కట్ జరిగింది. మరి మహానాయకురాలు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మరి విద్యార్థుల బలిదానం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తే తెలంగాణ ప్రజలు మరి విద్యార్థులు, రైతులు, మేధావులంతా సుఖ సంతోషాలు ఎంతో ఉంటారని మహానాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం జరిగింది. మరి 2019లో సోనియా గాంధీ నాయకత్వాన, రాహుల్ గాంధీ నాయకత్వాన తప్పకుండా రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. సోనియా గాంధీ కళలు తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో నెరవేరుతాయి. గవర్నమెంట్ తప్పకుండా ఈ ప్రజల సుఖ సంతోషాలను దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగ సమస్య కానీ, రైతు సమస్యలు కానీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా సోనియా గాంధీ మరి రాహుల్ గాంధీ నాయకత్వాన కాంగ్రెస్ అభివృద్ధి పాటలో మేము కూడా భాగం పంచుకుంటాం. ఈరోజు మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మరి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ వారి చిత్రపటానికి పాలాభిషేకం, అలాగే కేక్ కట్ చేయడం జరుగుతుంది. ఘనంగా బర్త్డే మరి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపై నడిపించి ఈరోజు మరి ఆమె ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన మహిళగా 2004, 2013, 2014 సంవత్సరంలో ఒక మ్యాగజైన్లో వాళ్ళు వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందే. నిజంగా కూడా ఎంత శక్తివంతమైన మహిళ. ఈరోజు రాజకీయాలను ఒక అందరినీ కూడా ఏకతాటిగా నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినట్టే మరి ఘనత సోనియాకు దక్కినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము మరి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరి సీఎం గారు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ బంగారు తెలంగాణ కాదు, వాళ్ళ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా ఈరోజు నడిపిస్తున్న ఘనత కేసీఆర్ దక్కింది. సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా రామగుండం కార్పొరేషన్లో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులందరం కలిసి ఈరోజు పెద్ద ఎత్తున మరి ఈరోజు తెలంగాణ అనౌన్స్ చేసిన దినం కూడా అటువంటి మహానీయులు ఎంతో త్యాగం చేసి ఈరోజు తెలంగాణ ఇవ్వడం ఇక్కడ ప్రజలందరూ తెలుసు. మరి పార్టీలకు అతీతంగా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా తెలంగాణ రావాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేసిన మా విన్నపం విని మరి సోనియా గాంధీ బంగారు తెలంగాణ చేస్తారని చెప్పి ఒక నమ్మకంతో మరి ఈరోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడున్న ఈ రాజ్యం మీకు అంత తెలుసు, కేసీఆర్ రాజ్యం. మరి వారు కూడా ఎన్నో పథకాలు కప్పారు తెలంగాణ రాకముందు. తెలంగాణ ఇచ్చి గద్దె ఎక్కగానే వారు ఇచ్చిన హామీలన్నీ కూడా మరి ప్రజలకు నష్టపరంగా నష్టం జరిగేలా ఉంది. ఎన్నో అంటే ప్రభువులకు ప్రజలందరినీ నమ్మించి డబుల్ బెడ్రూమ్ అని, అలాగే దళితులకు 3 ఎకరాల భూమి అని, ఇంకా ప్రతి ఇంటికో ఉద్యోగం అని ఎన్నో అబద్ధాలు చెప్పి ఈరోజు మరి తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ గారు
వారు చేసినటువంటి పనులు మీరు చూస్తున్నారు. ఇటీవలనే మా రామగుండం ప్రాంతానికి కూడా వచ్చారు. వచ్చి 18 గంటలు గెస్ట్ హౌస్లోనే ఉన్నారు, కానీ ఏ ఒక్కరిని కూడా అభివృద్ధి పరంగా మా రామగుండం కార్పొరేషన్లో ఏం అభివృద్ధి జరుగుతుంది, సింగరేణి కార్మికులకు మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని కూడా ఏ ఒక్కరిని అడిగి కూడా విషయం తెలుసుకోలేదు. మరి అటువంటి సీఎం గారు మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఇక్కడైనా కూడా రాబోయే ఎలక్షన్లో మరి తెలంగాణ ఇచ్చిన మా ప్రభుత్వాన్ని, మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలి. తప్పకుండా మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళా మీరు గెలిపియాలని చెప్పి కోరుకుంటూ ఈ బర్త్డే గిఫ్ట్గా, ఎందుకంటే తెలంగాణ ఇవ్వడం అనేది ఇంత ధైర్యం కావాలి. మనం ఓడిపోతాం అన్నా కూడా భయపడకుండా మన ప్రజలను దృష్టిలో పెట్టుకొని, మన మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఒక మాట ఇచ్చినందుకు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఆ అమ్మకు మన అందరం కూడా, ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా, దేశం అంతా కూడా ఈరోజు బర్త్డే శుభాకాంక్షలు చెప్తూ మరొకసారి ధన్యవాదాలు. తెలంగాణ గురించి మాట్లాడితే మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మరి జన్మదిన పురస్కరించని రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున పాదాభిషేకము, మరి ఆమె జన్మదిన పురస్కరించిన మరి కేక్ కట్ జరిగింది. మరి 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం నాకు కూడా తృణభయంగా వదిలిపెట్టి మరి తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు, మరి ఏపీలో పోతున్నప్పుడు కూడా మరి ఏదైతే అమరవీరులు ఏదైతే చనిపోయారో మరి వాళ్ళ కోసం మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందనంటే తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి బంగారు తెలంగాణ అని చెప్పి మరి ప్రజలందరూ మోసం చేసి బంగారు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఓట్లేస్తే మరి బంగారు తెలంగాణ అవుతుందని చెప్పి అందరూ నమ్మి మరి ఓట్లేస్తే పరిస్థితి చూసినా ఏ విధంగా ఉండదో, మరి బంగారు తెలంగాణ అని చెప్పి ప్రజలను మోసం చేసిండు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి 72వ జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రజలందరి తరఫున ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రామగుండం పారిశ్రామిక ప్రజలందరి పక్షాన, కార్మికుల పక్షాన కూడా ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించాలనే ఒక సదుద్దేశంతో ఆంధ్రలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు, నష్టం జరిగే పరిస్థితి ఉన్నదని తెలిసినప్పటికీ కూడా తప్పకుండా తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించాలనే ఒక సంకల్పంతో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. కనుక ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా సోనియా గాంధీ గారికి రుణపడి ఉండాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా 2014లో ఇదే రోజు 9వ తారీఖు నాడు తెలంగాణను అనౌన్స్ చేసి ఈ ప్రజలందరికీ ఆదుకునేలా ఆమె నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే మాదిరిగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద కడుగు బలహీన వర్గాలందరినీ విస్మరించి కేవలం ఆధిపత్యం కోసం ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో వారి కోసం ప్రభుత్వంలో ఉండి కూడా ఇండస్ట్రీ పారిశ్రామికంగా ఎవరైతే అభివృద్ధి చేసినో వాళ్ళకే తోడ్పడుతూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న తరుణంలో ఈ ప్రాంతానికి గత 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి వచ్చి దాదాపుగా 18 గంటలు ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా కనీసం ఇక్కడ ప్రజాప్రతినిధులను కూడా పిలవకుండా ఇక్కడ తెలంగాణలో అభివృద్ధి అనేది శూన్యం అనేది తెలుస్తుందని ఒక భయంతో 18 గంటలు ఈ ప్రాంతంలో ఉండి కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని కానీ మేయర్ని కానీ మిగతా ప్రజాప్రతినిధులందరినీ కూడా ఎవరిని పిలవకుండా అభివృద్ధి మీద సమీక్ష జరపకుండా కేవలం ఒక విహారయాత్రకు వచ్చినట్టు వచ్చి ముఖ్యమంత్రి వెళ్ళిపోయాడంటే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీకి చేయూతనిచ్చి రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరూ కూడా మళ్ళీ రామగుండంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తేనే ఈ ప్రాంతం సర్వతోముఖంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. కనుక ప్రజలందరూ కూడా 2019లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చేయూతనివ్వవలసిందిగా సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా కోరుకుంటూ మరొకసారి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కని చివరస్థాలో తెలంగాణ ఉద్యమకారులకు ఆత్మీయ సత్కారం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఉద్యమ కళాకారులకు షాల్వాలు మెమెంటమ్స్తో సత్కరించడం జరిగింది. 100 మంది ఉద్యమ కళాకారులచే 12 గంటల ఆటపాట మహాప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో మేయర్ కుంకటి లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్ సెగ్గంటి శంకర్, కోరకంటి చందర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మొట్టమొదటిగా తెలంగాణ ఉద్యమం ప్రారంభమై అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రాన్ని సాధించుకునేటువంటి దిశగా ఉద్యమం కొనసాగింది అని అంటే ఆనాడు ఎంతో మంది పసిబిడ్డలు తెలంగాణ రాష్ట్రం కావాలని నినాదాలు చేసుకుంటూ వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకోవడం జరిగింది. మాంసం ముద్దలు కింద పడతా ఉంటే కూడా పెట్రోలు కిరోసిన్ పోసుకుంటే శరీరం అంతా కాల్చదు కాలదు అని పెట్రోలు కిరోసిన్ రెండు కలుపుకొని పోసుకున్నటువంటి యువకులు విద్యార్థులు ప్రాణం పోతుంటే కూడా జై తెలంగాణ అని నినాదం ఇచ్చి మనలందరినీ కూడా ఒక్క తాటి పైకి వచ్చే విధంగా చేసినటువంటి ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకొని ఈ ఉద్యమానికి ఒక ఊపిరి పోసి ఉద్యమాన్ని రాష్ట్రం సాధించుకునేటువంటి దిశగా నడిపించినటువంటి అమరవీరులైనటువంటి తెలంగాణ అమరులకు ఒకసారి మనమందరం కూడా లేచి నివాళులు అర్పిద్దాం. కార్మికులు, కర్షకులు, వ్యాపారులు, వీరు వారు అనకుండా అందరికీ ప్రజలు మొత్తం మన తెలంగాణ గురించి ప్రతి ఒక్కరూ ఎలాగైతే మనస వాచ కర్మణ ఉద్యమంలో పాల్గొని ఈ యొక్క తెలంగాణను తీసుకువచ్చుకున్నారో మనం కూడా అందరం శ్రమతో చేసుకున్నది కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత మనము మన పిల్లలు బాగుపడేటందుకు కూడా అందరూ కలిసి ఇంకా ముందుకు పోవాలని కోరుతూ మీ అందరికీ మనందరికీ మన గోదావరికని బొగ్గుగని కూడా ఇంకా ఎక్కువ పండుతూ మనం అందరం అభివృద్ధి పొందుతూ ఉండి వ్యాపారం కానీ ఏదే కానీ ఉండాలని కోరుకుంటూ శ్రీ కోదండ రామచంద్ర స్వామి దయవల్ల మనమందరం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో కూడుకుంటూ మన పిల్లలు మనం భవిష్యత్తులో ఇంకా పైకి ఎదగాలని కోరుతూ మీ అందరికీ ఆశీర్వచనములు. ఈ రోజు మంత్రి మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఒడ్నల శ్రీనివాస్, నూకల బానయ్య, షెగ్గెం రాజేష్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు విలాస్రావు, మంత్రిని ఉప సర్పంచ్ ఉప్పల భాగ్యలక్ష్మి, తిరుపతి నిహారిక, ఆకుల శ్రీనివాస్, టి రాజు, వంశీ, మంత్రిని సత్యం, కన్నబోయిన కుమార్, జంజర్ల శేఖర్, కిషోర్ రెడ్డి, సర్పంచ్ ఎరుకల మధు, నాయకులు కాశీపేట బాపు, ఎరుకల ప్రవీణ్, మాజీ ఎంపీటీసీ ఉదర్ శంకర్, భీముని వెంకటస్వామి, మాజీ సర్పంచ్ రామ్ రాజశేఖర్ శ్రీనివాస్, మైనార్టీ నాయకులు నజీర్, జావిద్, ఏజాజ్, అంకుస్, యూత్ కాంగ్రెస్ నాయకులు తిరుపతి నాగరాజు, మబ్బు నాగరాజు, కాశీపేట కుమార్, శ్రీను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి తెలంగాణకు చాలా శుభదినం. మరి నా ప్రియతమ నాయకురాలు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి 71వ జన్మదిన సందర్భంగా మరి అంతర మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్, ఎస్సీసెల్, బీసీసెల్, మైనార్టీ సెల్, మరి గౌరవ మంత్రి ఉప సర్పంచ్, గౌరవ వార్డు సభ్యులు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ సర్పంచులు, మాజీ సర్పంచులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మరి ముఖ్యంగా మాజీ సర్పంచ్ ఉద్దాల శ్రీనివాసస్వామి, బనాల గారు, రాజేశం గారు, మరి అంతని ఉప సర్పంచ్ ఉప్పాల భాగ్యలక్ష్మి తిరుపతి గారు, గౌరవ వార్డు సభ్యులు విహారి గారు, మరి యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు మిత్రులు విలాసరావు గారు, మరి ఎస్ఎస్ఎల్ డివిజన్ అధ్యక్షులు సత్యం గారు, మండల అధ్యక్షులు బాబు గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ గారు, మరి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కిరణ్ గారు, మరి మాజీ సర్పంచ్ రాజశేఖర్ గారు, మరి యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ జనరల్ సెక్రటరీ శేఖర్ గారు, కుమార్ గారు, బద్రీ గారు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మా ప్రియతమ నాయకులు కార్యకర్తలందరికీ కూడా మరి సోనియా గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి చాలా సంతోషం.
అరవై ఏళ్ళ మరి సుదీర్ఘ పోరాటం, 60 సంవత్సరాల చిరకాల వాంచైనటువంటి తెలంగాణ 6 కోట్ల ప్రజల యొక్క తెలంగాణ ప్రజల యొక్క కోరికను మరి వారి యొక్క ఆత్మ బలిదానాలను చూసి చెల్లించిపోయినటువంటి అమ్మ సోనియా గాంధీ గారు. రోడ్లు కానీ మరి మన ఏరియా నుంచి అనేక లారీలు పోతూ ఉంటే, ఎంతోమంది చనిపోతుంటే దాన్ని పట్టించుకున్నటువంటి ప్రభుత్వమే లేదు. మనం చూసిన నైరళ్ళ ఘటన మరి ఈరోజు ఇలా జరుగుతుందంటే ప్రధాన కారణం ప్రభుత్వం కాదా? అంటే ప్రజలు మీకు ఏమాత్రమో మీకు పట్టింపు లేదా? మరి అలాగే కొనసాగితే మరి మనం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎదిరించి మరి రాబోయే రోజులలో మరి మన సోనియా గాంధీ జన్మదినం జరుపుకోవడం కాదు, ఆ రోజు ఇచ్చిన సోనియా గాంధీకి మనం ఒక తానుగా తెలంగాణను అందరం ఎవరి వంతు వాళ్ళకి కృషి చేస్తూ రాబోయే రోజులలో మన సీదర్బాబు నాయకత్వంలో మరి ఈరోజు ఇక్కడ సీదర్బాబును గెలిపించుకుంటూ మన రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ అసలు అందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ. ఈరోజు కమాన్పూర్ మండలంలో కమాన్పూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జగదీశ్వరరావు, గండ్ల మోహన్, ఎంపీటీసీ రంపికుంట లింగయ్య, సర్పంచి బాపు, ఎండి రఫీక్ మల్లయ్య తదితరులు మరియు నాయకులు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి చేసినటువంటి నా బాబాన కాంగ్రెస్ కార్యకర్తలకు, పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. మరి 19 సంవత్సరాల నుండి మరి సోనియా గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులుగా ఉండి మరి కాంగ్రెస్ పార్టీని భారతదేశానికి కూడా బాగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. అలాగే మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం వెనుకబడి కదం బాస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రాలు మరి మన ప్రత్యేక రాష్ట్రంగా ఇచ్చినటువంటి మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు, వారికి మా యొక్క హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చేందుకు తెలియజేసుకుంటూ మరి వారి యొక్క మరి ఆయుర ఆరోగ్యములు ఉండాలని మరి వారు భారతదేశానికి మా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా మరి ఎన్నో సేవ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా మా మండల కాంగ్రెస్ పక్షాన మరి గ్రామ కమిటీల అధ్యక్ష పక్షాన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై సోనియా గాంధీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జయంతి వేడుకలు. తెలంగాణ ఉద్యమకారులకు కనిలో ఘనంగా ఆత్మీయ సత్కారం. 100 మంది ఉద్యమ కళాకారులచే ఆటపాట. మంతినిలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. కమాన్పూర్ మండలంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం, సెలవు.